हेलो फ्रेंड्स, ई रोज मन कोई साइट वर्ड्स कोसम फ्लैश कार्ड्स एट्ला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा इट्ला चिन्न चिन्न वाइट पेपर स्ट्रिप्स नी कट चेसुकोनी वाटिल्लो ओक 10 वर्ड्स नी फ्लैश कार्ड्स तैयार चेयंडि। इक्कड नेनु ओक 10 वर्ड्स कोसम तैयार चेसानु, अवेंटो चूद्दाम। द एंड लाइक माय अ दैट I am is this वीट कोसम फ्लैश कार्ड्स तैयार चेसुकुंटे नेनु नेक्स्ट वीडियोलो वीट तो सेंटेंस एट्ला नेर्पिंचोचो पिल्ललकी चूपिस्तानु। पोयिन वीडियोलो मनं कॉन्सोनेंट अंड वोवेल नी एट्ला ब्लेंड चेयालो तेलुसुकुन्नां। बा मे ही पो क इट्लांटिवि। इप्पुडु वीडियोलो मनं त्री लेटर्स एट्ला ब्लेंड चेयालो चूद्दाम। दीन तोटी चिन्न चिन्न त्री लेटर वर्ड्स पिल्लल चाला ईजीगा चदवगलुगुतारु। मुंदर इवी प्राक्टीस चेयडम मात्रं तप्पनिसरि। इवी बागा चेयिंचगलिगिते वाळ्ळकि चाला सुलुवुगा वस्तुंदि। अदेला अंटे बैट मेट मेट हिट हिट पॉट पॉट कट कट इला నేర్పించొచ్చు। లేకపోతే వీటిని విడివిడిగా కూడా నేర్పించొచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది పిల్లలకు అర్థం కావడానికి। బ అట్ బ్యాట్ మ ఏట్ మెట్ హ ఈట్ హిట్ ప ఆట్ పాట్ క అట్ కట్ ఇలా నేర్పించొచ్చు। ఇక్కడ నేను అన్ని టీ లెటర్ వర్డ్స్ నే చూపించాను, ఎందుకంటే కొంచెం ప్రొనన్సియేషన్ లో ఈజీగా అర్థం అవుతుందనే ఉద్దేశంతో। కానీ పిల్లలకి నేర్పించేటప్పుడు ఇట్లా డిఫరెంట్ లెటర్స్ డిఫరెంట్ సౌండ్స్ ఉన్న వర్డ్స్ ని నేర్పించాను। జనరల్ గా స్కూల్ బుక్స్ లో ఇట్లా ఫ్యామిలీ వర్డ్స్ ని నేర్పుతూ ఉంటారు। ఏటిఎట్ సిఏటి క్యాట్ బిఏటి బ్యాట్ ఎంఏటి మ్యాట్ ఇట్లా సిఎన్ క్యాన్ ఎంఏఎన్ మ్యాన్ ఎఫ్ఏఎన్ ఫ్యాన్ ఇట్లా ఇలా నేర్పించడం వల్ల వాళ్ళకి ఆ చదువుకునేటప్పుడు బాగానే అర్థమైపోతాయి, అవి గుర్తుంటాయి కూడా। కానీ సడన్గా మధ్యలో నుంచి వర్డ్స్ అడిగినప్పుడు వాళ్ళకి చదవడానికి రాదు। అందుకే వాళ్ళకి ఫోనిక్స్తో పాటు నేర్పించేటప్పుడు తప్పకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ నేర్పించడం వల్ల వాళ్ళకి రీడింగ్ చాలా తొందరగా అలవాటు అవుతుంది। అంతేకాకుండా పెద్ద పెద్ద వర్డ్స్ వచ్చినప్పుడు, అంటే 5 లెటర్స్ 6 లెటర్స్ వర్డ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా ఈజీగా బ్లెండ్ చేయగలుగుతారు। అందుకని ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది। ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే అది ఫ్లాష్ కార్డ్స్ని తయారు చేసుకునేటప్పుడు దాని మీద రాసే ఈ సైట్ వర్డ్స్ని ఒక పర్టికులర్ కలర్ తీసుకుని స్కెచ్ పెన్ తోటి రాయండి। ఎందుకనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను। నేను చెప్తున్న టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతూ కనుక మీరు మీ పిల్లలకి నేర్పించినట్లయితే చాలా తొందరగా రీడింగ్ నేర్చుకోగలుగుతారు। అంతేకాకుండా పిల్లల చేత ఎక్కువ రాయించమని చెప్పాను, ఎందుకంటే ఎంత ఎక్కువగా రాస్తే వాళ్ళకి అంత హ్యాండ్ రైటింగ్ బాగా అవుతుంది, అంతేకాకుండా పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళు రాయడంలో ఎటువంటి ఇబ్బంది పడరు, స్కూల్స్లో పెద్ద పెద్ద నోట్స్ రాయాలన్నా ఎలా అయినా కానీ। అంతేకాకుండా రాయడం ఎక్కువగా ఉండటం వల్ల కాన్సన్ట్రేషన్ పెరిగి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా తక్కువ చేస్తారు। ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో పిల్లల చేత సెంటెన్స్ ఎలా చెప్పించాలో మరియు కొన్ని సౌండ్స్ కొత్తగా నేర్చుకుని వాటితోటి బ్లెండింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం। మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।